Hi friends, welcome back to Best Way to Study. So guys, coming to today's video, I'm going to explain this video in Telugu and English also, don't worry. Okay, so what are we discussing in this video? We're going to discuss subject wise cheat codes. Okay, ee video lo manamu MCET subject wise cheat codes anedi discuss chestunnam. Okay na? So first subject wise ante first manam maths ki cheat codes chudamu, tarvata physics ki, chemistry ki, bio ki chudam. Okay na? So first maths ki chudamu, aa tarvata manamu e3 subjects ki kuda chudam. Okay, so main ga idanamata. And first vachesi mathematics kanaanu kada. మ్యాథమెటిక్స్ లో లైక్ మీరు కొన్ని ఈజీ టెక్నిక్స్ ఫాలో అవుతే ఈజీగా మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు, సరేనా? సో ఫస్ట్ మనం మ్యాథమెటిక్స్కి చూద్దాం. మ్యాథమెటిక్స్లో ఏంటంటే ఫస్ట్ చీట్ కోడ్, మొదటి చీట్ కోడ్ వచ్చేసి ఇగ్నోర్ ది ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏంటో మనం చూద్దాం ఇప్పుడు, సరేనా? సో ఓకే, ఇగ్నోర్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్కి మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారనమాట ఎగ్జామ్లో. ఓకే, సో ఫర్ ద క్వశ్చన్ దే గేవ్ 4 ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇస్ 2, ఆప్షన్ బి ఇస్ 4, ఆప్షన్ సి ఇస్ 8, ఆప్షన్ డి ఇస్ 12. ఓకే, సో ఇది ఇప్పుడు వచ్చేసి మనము మ్యాథమెటిక్స్ చీట్ కోడ్స్ డిస్కస్ చేస్తున్నాము. దాని తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మ్యాథమెటిక్స్ చీట్ కోడ్ చూస్తున్నాము. ఫస్ట్ చీట్ కోడ్ ఏంటి? ఇగ్నోర్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ అ పర్టిక్యులర్ క్వశ్చన్ ఇఫ్ దే గివ్ యూ 4 డిఫరెంట్ ఆప్షన్స్. ఓకే, 4 ఆప్షన్స్ ఏంటి? 2, 4, 8, 12. ఈ 4 అనేది డిఫరెంట్ ఆప్షన్స్. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలీదు. ఓకే, సో థింక్ యూ డోంట్ నో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్, దెన్ యూ హ్యావ్ టు యూస్ దిస్ టెక్నిక్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ టెక్నిక్? ఇగ్నోర్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూస్. ఎక్స్ట్రీమ్ మీన్స్ హైయెస్ట్ లోయెస్ట్. బోత్ దీస్ వాల్యూస్ యూ హ్యావ్ టు ఇగ్నోర్. వాట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ ఆప్షన్? 12 ఈస్ ద హైయెస్ట్ ఆప్షన్ కదా. సో రెస్ట్ ఆప్షన్స్ ఆర్ 2, 4, 8, 12, అండ్ అవుట్ ఆఫ్ దీస్ 4 ఆప్షన్స్ హైయెస్ట్ ఆప్షన్ ఈస్ 12, అండ్ వాట్ ఈస్ ద లోయెస్ట్ ఆప్షన్? స్టూడెంట్స్, లోయెస్ట్ ఆప్షన్ ఈస్ 2. హైయెస్ట్ ఆప్షన్ ఈస్ 12, లోయెస్ట్ ఆప్షన్ ఈస్ 2 ఇన్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, సో అవుట్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్ 12 ఈస్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ 2 ఈస్ ద లోయెస్ట్ నెంబర్, రైట్? సో దీస్ బోత్ వాల్యూస్ యూ హ్యావ్ టు ఇగ్నోర్. డోంట్ పుట్ దిస్ యాజ్ ఆన్సర్, డోంట్ పుట్ దిస్ యాజ్ ఆన్సర్. ఓకే, యూ హ్యావ్ టు ఓన్లీ కన్సిడర్ ద మిడిల్ వాల్యూస్ ఆర్ మీడియం లెవెల్ వాల్యూస్. ఓకే, మీడియం లెవెల్ వాల్యూస్ ఆర్ ఓన్లీ షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, బికాస్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఇన 70% ఆఫ్ ద కేసెస్, ఎక్స్ట్రీమ్ వాల్యూస్ will not be the correct option. Okay, so mostly manaki 70% cases lo ee extreme values ante annitkanna pedda value, annitkanna chinna value. Ee anni options lo 12 anedi pedda value kada, chinna value enti? 2. ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఉండవు అన్నమాట. వీటిని ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటారు. అంటే అన్నిటికన్నా పెద్దది, అన్నిటికన్నా చిన్నది ఎప్పుడు కూడా చాలా కేసెస్లో తప్పు ఆన్సర్స్ ఉంటాయన్నమాట, అవి కరెక్ట్ ఉండవు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ రెండు కాకుండా మిగిలిన ఆప్షన్స్లోంచి ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇంకొక నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ చీట్ కోడ్ ఫర్ మ్యాథ్స్ ఏంటంటే Compare the options. Ante, for example cheptunnanu, max lo okavela meeku max lo
80 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జాంపుల్ అన్నమాట, మ్యాథ్స్లో 80 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 80 క్వశ్చన్స్లో 30 ఆప్షన్స్కి మీరు ఏఎన్ పెట్టారు, 10 ఆప్షన్స్కి బిఎన్ పెట్టారు, 20 ఆప్షన్స్కి సిఎన్ పెట్టారు, 10 ఆప్షన్స్కి ఏం పెట్టలేదు. ఓకే, సో మీరేం చేశారంటే 30 ఆప్షన్స్కి ఏఎన్ పెట్టారు, 10 ఆప్షన్స్కి బిఎన్ పెట్టారు, 20 ఆప్షన్స్కి సిఎన్ పెట్టారు. ఇది ఒక కేసు. లేకపోతే 10 ఆప్షన్స్కి ఏఎన్ పెట్టారు, 20 ఆప్షన్స్కి బిఎన్ పెట్టారు, 20 ఆప్షన్స్కి సిఎన్ పెట్టారు, 15 ఆప్షన్స్కి డిఎన్ పెట్టారు, 15 ఆప్షన్స్కి ఏం పెట్టలేదు. ఈ రెండు కేసెస్లో మీరు ఎలా ఈ చీట్ కోడ్ అనేది అప్లై చేయాలో మనం చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఈ కేస్ చూద్దాము. ఈ కేసులో ఏంటి, మీరు ఉన్న 80 క్వశ్చన్స్లో 30 క్వశ్చన్స్కి ఏఎన్ పెట్టారు, 10 క్వశ్చన్స్కి బిఎన్ పెట్టారు, 20 క్వశ్చన్స్కి సిఎన్ పెట్టారు, అండ్ మిగిలిన 10 క్వశ్చన్స్ ఏం పెట్టలేదు. సో మోస్ట్లీ ఈ 10 క్వశ్చన్స్ ఆప్షన్ డి ట్రై చేయండి, ఎందుకంటే ఉన్న ఆన్సర్స్లో మీరు డి అనేది ఒక్కసారి కూడా పెట్టలేదు, లేకపోతే అన్నిటికన్నా తక్కువసార్లు పెట్టారు కాబట్టి ఏదైతే అస్సలు వాడలేదో ఆ ఆప్షన్ ట్రై చేస్తే బెటర్. ఓకేనా, సో ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో, డోంట్ వరీ స్టూడెంట్స్. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ విత్ యువర్ మ్యాథమెటిక్స్ పేపర్, అవుట్ ఆఫ్ 80 క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ 30 క్వశ్చన్స్ యాస్ ఏ, 10 క్వశ్చన్స్ యాస్ బి, అండ్ 20 క్వశ్చన్స్ ఆఫ్ అండ్ సి, అండ్ యూ డిడ్ ఆన్సర్ డి, ఆర్ యూ ఇఫ్ యూ ఆన్సర్ డి యాస్ లైక్ యూ నో మెనీ లైక్ లెసర్ టైమ్స్ కంపేర్డ్ టు ఎనీ అదర్ ఆప్షన్, then go for D option. Okay, so for example A, B, C, D are the four options. Whatever option is used extremely low, give that priority. Okay, give priority to that particular option and use it for rest of the question, unknown questions. Okay, unknown questions ki answers ga use this option, like you know, less used or least used option. Okay, సో దిస్ ఇస్ ద టెక్నిక్. అండ్ కమింగ్ టు ద కేస్ టూ, మీరు 10 క్వశ్చన్స్కి ఏఎన్ పెట్టి, 20 క్వశ్చన్స్కి బి పెట్టి, 20 క్వశ్చన్స్కి సి పెట్టి, 15 క్వశ్చన్స్కి డి పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంకా 15 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి కదా, ఈ 15 క్వశ్చన్స్లో ఫస్ట్ మీరు ప్రియారిటీ ఇవ్వాల్సింది ఏదైతే అన్నిటికన్నా తక్కువ ఆప్షన్స్ పెట్టారో, సో దానికి ప్రయారిటీ ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ తక్కువ పెట్టిన ఆప్షన్స్కి ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా, సో యూస్ దిస్ టెక్నిక్ గైస్. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ విత్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఆన్సర్డ్ 10 క్వశ్చన్స్ విత్ ఆప్షన్ ఏ, 20 విత్ బి, 20 విత్ సి, అండ్ 15 క్వశ్చన్స్ విత్ డి, అండ్ యూ ఆర్ యెట్ టు ఆన్సర్ 15 అన్నోన్ క్వశ్చన్స్, అండ్ ఇఫ్ యూ డోంట్ నో దేర్ ఆన్సర్స్, ట్రై టు యూస్ దిస్ టెక్నిక్, గివ్ ప్రయారిటీ టు ద ఆప్షన్స్ విచ్ యూ హ్యావ్ నాట్ యూస్డ్ ఆర్ లీస్ట్ యూస్డ్. ఓకే, ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ లైక్ ద మ్యాథమెటిక్స్ టెక్నిక్స్, లైక్ టూ ఇంపార్టెంట్ టెక్నిక్స్. సో నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఫర్ మ్యాథమెటిక్స్. ఓకే, సో వాట్ ఈస్ ద మోస్ట్ థర్డ్ ఇంపార్టెంట్, సెలెక్ట్ ద నియరెస్ట్ వాల్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ చీట్ కోడ్, సెలెక్ట్ ద నియరెస్ట్ వాల్యూ. What does this mean? First, I'm going to tell in Telugu. After that, I'll tell in English. Okay? So, guys, okavela meeku oka question undi. Okay? Aa question ki options vachesi ila unnai anamata. First answer vachesi 10, option A 10, option B 12, option C vachesi 15, option D vachesi 24. Okay? So, ippudu, you know, ee question meeru solve chesin tarvata, మీకు ఆన్సర్ ఏమొచ్చిందంటే, మీకు ఆన్సర్ వచ్చేసి 16 వచ్చింది. మీకు ఆన్సర్ ఏమొచ్చింది, 16 వచ్చింది. మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు కానీ మీకు వచ్చిన ఆన్సర్ వచ్చేసి 16. అంటే ఏంటి, 16 అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడా లేదు కదా. మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్లయితే 16 అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడా లేదు, అవునా కదా కదా. అప్పుడు మీరేం చేయాలంటే దాని దగ్గర వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 16కి దగ్గర వాల్యూ ఏంటి ఫ్రెండ్స్, ఆఫ్ కోర్స్ 15. 15 అనేది 16కి చాలా దగ్గరగా ఉంది కాబట్టి మీరు 15 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇలా మీరు నియరెస్ట్ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో గైస్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈస్ అ క్వశ్చన్ అండ్ ఆఫ్టర్ సాల్వింగ్ దాట్ క్వశ్చన్ యూ గాట్ ఆన్సర్ యాజ్ 16, బట్ 16 ఈజ్ నాట్ గివెన్ యాజ్ ఆప్షన్.
if you didn't find 16 as an option, then try to select the option which is having the nearest value to the answer. After solving, you got the answer as 16. And what is the nearest value for the 16 among the given options? It is of course 15, right? Then go for 15 and select 15, okay? So this is like, you know, other important cheat code. Now, yes guys, coming to the next important cheat code. So now let's see cheat codes for physics, chemistry, and biology. Okay, so first let's see the common cheat codes for all three. Okay, let's see the common cheat codes for all the three subjects. Okay, so friends, manamu first vachesi physics, chemistry, biology, ee mood itlo common cheat codes edaithe unnayo avi discuss cheskundamu. Tarvata meeku nenu separate ga chemistry cheat code nenu malli separate ga cheptanu, okay na? So first vachesi common cheat codes of all the three subjects we are going to discuss. So first important thing is elimination method. Even these cheat codes you can use for maths also. The cheat codes which I'm going to tell, if any of them are applicable for maths, even you can use for maths also, no issues. Okay, so what is the first cheat code, students? It is elimination method. So first let's see what is called the elimination method. Coming to the elimination method, for example let's think there is a question. Okay, so what is the question? For example, I'm just giving an example, okay? What are aquatic animals? This is the question. I'm just giving an example, okay? And you have four options, okay? And out of four options, guys, this is like the easiest question. I'll also give the example of other question also, don't worry. What is the distance between sun and the earth? What is the distance between sun? Considering both the questions, I'm going to explain you, don't worry. And for both these questions, we're going to use the elimination method, okay? So what is the first question, students? What are aquatic animals? Okay, so you know, I gave the example as easy question, but in exam you'll not get these kind of easy questions, right? It will not be so easy like this. So I'm just giving it an example, okay? So what are aquatic animals? And after seeing all the options, you don't know what is the correct option. Now what you need to do? Try eliminate the options, okay? So try to eliminate the irrelevant options. First, you don't know whether the fish is an aquatic animal or not. Then go for next option, crow. You are sure crow is not the aquatic animal, okay? So what you have to do? Eliminate this option. And next, go for pigeon. And you are sure pigeon is also not the aquatic animal. Like this, you have to keep eliminating the irrelevant options, okay? Finally, you will be left with one or two options and you can happily go and mark that option, okay? So like this, you have to use the elimination method. So students, I'm going to repeat in Telugu also, so don't worry guys. So coming to this particular question, what is the distance between the sun and the earth is the question, okay? And what are the options? These are the given options and you don't know what is the correct answer, okay? So now you have to think logically. Surely it is not 100 kilometers, okay? The distance between the sun and the earth is surely not 100 kilometers. It is surely not 1,000 kilometers also. And we have only two options left now. We are left with 10,000 kilometers option and few lakhs of kilometers option. See, out of getting confused by watching all the four options, by using this elimination method, at least now we are left with only 50% of the options. Like, you know, only two options are left. And within these two options, you can happily select one option, okay? So obviously, elimination method will,
help in reducing your confusion. It will help you to get good marks. Okay, so coming to my Telugu students, so elimination method entante ichina question lo edaithe meeru కంపల్సరిగా ఈ క్వశ్చన్ అయితే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అయితే ఉండదు అనుకుంటారు కదా, అలాంటి ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేసినట్లయితే అది ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ సన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. ఆప్షన్స్ వచ్చేసి 1000 kilometers, 10,000 kilometers, 100 kilometers, ఫ్యూ ల్యాక్స్ ఆఫ్ కిలోమీటర్స్ అని ఇచ్చారు కదా. సో మీకు తెలుసు 1000 kilometers అయితే ఉండదు, ఇంకా ఎక్కువే ఉంటుంది, అండ్ 100 kilometers ఉండదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. సో ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఆల్రెడీ మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసాం కాబట్టి మనకి ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఉన్న 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ అయితే కన్ఫామ్గా కరెక్ట్గా పెట్టొచ్చు అని కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకనే యూజ్ దిస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, సో నౌ గైస్ కమింగ్ టు ద నెక్స్ట్ టెక్నిక్. ఆల్ ఆఫ్ ది అబౌవ్, none of the above. Let's see what is the cheat code of all of the above and none of the above. First let's go for all of the above. Guys, if you observe in 80 to 85% of the cases, all of the above will be the correct answer. All of the above or both of the above or both. Okay, so basically in 80 to 85% of the cases, all of the above will be the correct answer. Okay, for example, there is a question and there are 4 options, and out of those 4 options, if one of the option is all of the above, and if you don't know what is this answer, then you can happily go for all of the above option, because there are high chances for all of the above being the correct answer. Okay, so that's why it is very very handy it is very very handy option. Okay, so happily, if you don't know the correct answer, you can happily go for all of the above option, or if you find both of the above or both option, you can even go for it. Okay, so students, meek ichin options lo edaina all of the above undi mee ganaka answer correct ga teliyakapothe, meeru happyga all of the above select cheskochu, endukante in chaala cases lo all of the above e correct answer untundi kabatti. Okay, so next technique vachesi none of the above. So what is the next technique, students? It is none of the above. So what is none of the above? None of the above kanipiste matram, don't go for it. There are least chances of being the correct answer, of none of the above being the correct answer. కరెక్ట్ ఆన్సర్ ఆర్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో స్టూడెంట్స్, ఒకవేళ మీకు ఒక క్వశ్చన్ వచ్చి అండ్ దానికి 4 ఆప్షన్స్ ఉండి 4th ఆప్షన్ నన్ ఆఫ్ ది అబౌవ్ ఉంటే, డోంట్ గో ఫర్ ఇట్, బికాస్ ఇన్ 80% ఆఫ్ ద కేసెస్ నన్ ఆఫ్ ది అబౌవ్ విల్ బీ ద రాంగ్ ఆప్షన్, డోంట్ సెలెక్ట్ ఇట్. ఓకే, సో స్టూడెంట్స్, మీకు కనుక ఇచ్చిన క్వశ్చన్లో నన్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ ఉండి మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోతే, నన్ ఆఫ్ ది అబౌవ్ మాత్రం అస్సలు చూస్ చేసుకోకండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నన్ ఆఫ్ ది అబౌవ్ అనేది రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, సెలెక్ట్ ఇట్ ఆల్వేస్, నన్ ఆఫ్ ద అబౌవ్ ఈజ్ యువర్ ఎనిమీ, డోంట్ గో ఫర్ ఇట్. ఓకే, సింపుల్, ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, నన్ ఆఫ్ ది అబౌవ్ ఈజ్ యువర్ not your friend, you should not select it. Okay, this is the important logic. And coming to the next important thing, options, what is 50-50 options? Let's see now. Okay, so guys, for example, for a question they gave four options, out of 4 options you have to use this 50-50 method, means first eliminate 2 options. Okay, use some
knowledge, I mean, if you have any knowledge regarding to that particular question or that particular subject, use that. Use common sense, okay? Because few questions just need common sense, okay? If you like the example which I gave you, the distance between the sun and the earth, these questions just need common sense also sometimes, okay? So based upon the knowledge and based upon the common sense, try to eliminate at least two options, okay? Then you will be left with only other two options, and there will be 50% of chances of getting the correct answer, okay? Whatever option you select, then it will have 50% of chances to for that being the correct answer. That's why use this 50-50 options, okay? And yes guys, coming to my Telugu students, okavela మీకు ఇచ్చిన క్వశ్చన్స్లో ఫోర్ ఆప్షన్స్లో మీకు ఒక కరెక్ట్ ఆన్సర్ తెలియదు అంటే, మీకు తెలిసిన నాలెడ్జ్ కామన్ సెన్స్ యూస్ చేసి అందులో టూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడానికి, లైక్ రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మిగిలిన టూ ఆప్షన్స్లోనే ఖచ్చితంగా ఒక ఆన్సర్ అనేది కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మీకు 50% ఛాన్సెస్ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఓకే, ఇంపార్టెంట్ కాన్సెప్ట్. So now, yes, these are like the most important techniques. So now we're going to see what is the cheat code. I said, you know, I'm going to give you a separate cheat code for chemistry. Let's see what is that now. Okay, so guys, coming to the chemistry cheat code, especially for the chemical equation questions. Okay, so coming to the chemical equation questions, use the rough sheet and represent the chemical equations, okay? For example, if they give any chemical equation in the question, take a rough sheet. They'll provide you rough sheet in the exam. Use that rough sheet and try to put pen on the paper and try to solve it on the paper, okay? So regarding chemical equations, if you don't work out, you can't solve that. That's why in chemistry, whenever they give the questions related to the chemical equations, try to represent it on the paper, try to write it down, and try to implement all the combinations which they give, so that it will be really helpful for you to get the correct answer, okay? So after implementing all the chemicals which they gave, all the chemical reactions or every combinations which they gave in the question, once you implement that, you will get the correct answer, okay? Or you can at least be close to the correct answer. So that's why coming to the chemical equations, most of the students will not put pen on the paper. They will just calculate every chemical reaction in mind, okay? So don't do that mistake, students, because you know, this will create a lot of confusion, and there will be higher chances for you for, you know, choosing the wrong answer. That's why don't do that kind of mistake, okay? So guys, we have worked so much hard to give best of this video. So please, at least to make sure we will get 1000 likes. Like target. If we reach 1000 likes, you're going to get a bonus video. Surprise bonus video regarding MCET, okay? And let's reach 25,000 subscribers as soon as possible. And yes, that's it for today. Don't forget to subscribe, hit the bell icon, because whatever videos we do, if you don't subscribe, you will not get notified, okay? So if you want all the updates, if you want all the things which, like, you know, all the important videos regarding MCET, you must subscribe to our channel, then only you will not miss any video, okay? And yes guys, that's it for today. Please, our target is 1000 likes, okay? And guys, share this video with all your friends and classmates. Sharing is caring. So if you care your friends and classmates, you have to share with them, so that even they will find this video useful, okay? So please share, like, subscribe, okay? Only 3 requests from us, okay? So please support our channel by watching all the videos, by, you know, and we have
implemented the crash course also, okay, for AP and Telangana students who ever want to get at least below 2K rank. Okavela meeku 2K rank lopal kavali MCET lo lekapothe meer asal books em uttukoledu, but still meer pass avvali anukunte matram మాకు క్రాష్ కోర్స్ ఉంది, వెంటనే అందులో జాయిన్ అవ్వండి. ఆ క్రాష్ కోర్స్ ఇట్స్ ఫర్ బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ద క్రాష్ కోర్స్ ఇస్ ఓన్లీ రూపీస్ 899. అండ్ ఎస్ గైస్, ద కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. సో ప్లీజ్ 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 గైస్, యునో డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. And there will be overview and revision also, overview and revision of all the MCET topics also, and there will be explanation of important concepts also. So yes, that's it for today. Hope you found this video useful. Don't forget to subscribe to my channel and hit the bell icon for more such wonderful videos, and also don't forget to like and share this video with all your friends. Thanks for watching, and see you in my next video.